हाय एवरीवन, वेलकम बैक टू अवर चैनल ऑन माय वे बेस्ट वंस। मनम थर्ड ट्राइमेस्टर लो एलांटी टिप्स फॉलो अयिते प्रेग्नेंसी तर्वाता मनम प्रॉब्लम्स फेस चेयकुंडा उंटामो इप्पुडु चूडबोतुन्नामंडि। चाला मंदी डेलिवरी तर्वाता पिल्ललकी तेल्लगा पोडलु वस्तुन्नायनि कंगारु पडुतू उंटारन्नमाट। अदे विधंगा पालु कूडा सरिगा रावट्लेदु, बाबु एडुस्तुन्नाडु, इलांटि प्रॉब्लम्स अन्नि फेस चेस्तू उंटारु। దానికి మెయిన్ కారణం ఏమంటే మీరు థర్డ్ ట్రైమిస్టర్లో చేసే మిస్టేక్స్ అండి। ఒక 3 టిప్స్ మీరు ఫాలో అయినట్లయితే మీరు డెలివరీ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవచ్చు అన్నమాట। సో ఇవి చాలామందికి తెలుసుండొచ్చు, తెలియకపోవచ్చు, ఊర్లో వాళ్ళకైతే తెలుసుంటుందండి। ఈ సింపుల్ టిప్ తెలియక చాలా కంగారు పడుతూ ఉంటారు। డెలివరీ తర్వాత ఏ ఉమెన్ అనేది ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదని ఈ వీడియో యొక్క ఉద్దేశం। ఇక టాపిక్లోకి వెళ్దామా। ఫస్ట్ వన్ వచ్చేసి నిపుల్ ఫార్మేషన్ అండి। సో డెలివరీ తర్వాత మెయిన్ ప్రాబ్లం ఏమంటే బేబీకి మిల్క్ ఇచ్చేటప్పుడు బేబీ కరెక్ట్గా పాలని సక్ చేసుకోవడానికి సో బ్రెస్ట్ని టైట్గా పట్టుకోవాల్సి ఉంటుంది। మొత్తం బ్లాక్ పార్ట్ అంతా, నిపుల్ పార్ట్ అంతా బేబీ అనేది నోట్లోకి పెట్టుకొని తాగడం జరుగుతుంది। సో ఈ క్రమంలో నిపుల్ ఫార్మేషన్ అనేది సరిగా ఉండదండి, కొద్దిమందికి ఫ్లాట్గా అలాగే ఉండిపోతుంది అన్నమాట। సో అలా కాకుండా ఒక బుడిపలాగా మనకి ఫామ్ అవ్వాలన్నమాట। సో మీరేం చేస్తారంటే అలా రాని వాళ్ళు ఈ 3 మంత్స్, థర్డ్ ట్రైమిస్టర్లో దాన్ని కొంచెం షేప్ చేస్తూ ఉండాలన్నమాట, నిపుల్ ఫార్మేషన్ అండి। సో బుడిపలాగా రావాలి, అప్పుడే బేబీ పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఈజీగా పాలని సక్ చేసుకోగలుగుతుంది। ఇక సెకండ్ వన్ వచ్చేసి డెలివరీ తర్వాత చాలామంది మాకు మిల్క్ రావట్లేదు, బేబీ ఏడుస్తుంది అని కంగారు పడుతూ ఉంటారు। దానికి కారణం ఏమంటే హోల్స్ ఫామ్ అయి ఉండవండి। ఇప్పుడు నిపుల్లో హోల్స్ అనేవి 9 హోల్స్ ఉంటాయి। సో అవన్నీ ఓపెన్ అయినప్పుడు మిల్క్ అనేవి బయటికి రావడం జరుగుతుంది, కానీ అవి డైరెక్ట్గా రావండి, ఎందుకంటే హోల్స్ అనేవి కొంచెం పూడిపోయి ఉంటాయి కాబట్టి మిల్క్ అనేవి రావండి। సో ఎప్పుడైతే రావో ఫస్ట్ డే అనేది బేబీ ఏడవడం స్టార్ట్ చేస్తుంది, ఓ బేబీ ఏడుస్తోంది అనేసి బయట మిల్క్ పోతపాలు అనేవి పట్టేస్తూ ఉంటారు। ఒక్కసారి పోతపాలు బేబీ తాగిందంటే తర్వాత అమ్మ పాలు తాగడానికి ఇష్టపడదన్నమాట। దానితో ఒక సైడ్ మిల్క్ రాకపోవడం, అదేవిధంగా బేబీ అనేది పోతపాలకు అలవాటు అవ్వడం వల్ల మీకు పాలు అనేవి శాశ్వతంగా రావడం తగ్గిపోతాయండి। సో ఈ విధంగా పాలు రావట్లేదని బాధపడే మహిళలు చాలామందే ఉండి ఉంటారు। సో జనరల్గా పాలు ఇవ్వడానికి, బాటిల్స్లో పాలు పట్టడానికి చాలా వేరియేషన్ ఉందండి। మీరు చాలా కష్టపడాలి, పాలు కాచాలి, వాళ్ళకి తాపాలి, అదేవిధంగా బాటిల్స్లో పట్టడం వల్ల వాళ్ళ హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది। ఇంకొద్దిమంది ఏమంటే ఇలా పాలు రావట్లేదని సక్కింగ్ పంప్ అనేది యూస్ చేస్తూ ఉంటారు। సో ఆ పంప్ యూస్ చేయడానికి కూడా 1 డే అనేది మినిమం పడుతుంది మీకు మిల్క్ రావడానికి। సో ఇవన్నీ అవాయిడ్ చేయాలి, మాకు ప్రాబ్లం ఫేస్ చేయకూడదు, మేము మా బేబీకి మేము సొంతంగా పాలు ఇవ్వాలి అని మీరు అనుకున్నట్లయితే సో మీరు థర్డ్ ట్రైమిస్టర్లో ఈ పొరపాటు చేయకూడదండి। సో అదేంటంటే మీరు థర్డ్ ట్రైమిస్టర్లోకి వచ్చిన వెంటనే మీ నిప్పుల్స్ని రోజు స్నానం చేసేటప్పుడు పైన కొంచెం గోకినట్లుగా చేయాలండి। సో మరీ ప్రెజర్ పెట్టకండి, మీకు పెయిన్ కూడా రాకూడదు। సో అలా చేయడం వల్ల బయటగా చిన్న చిన్నవి ఉంటాయన్నమాట, ఆ హోల్స్ని పూడ్చి ఉంటాయి। సో మీరు ఎప్పుడైతే దాని మీద ఇలా గోకడం చేస్తారో ఆ చిన్న వైట్ అనేది రిమూవ్ అయిపోయి మీకు హోల్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది। సో తర్వాత మెల్లగా బ్రెస్ట్ని మీరు ప్రెస్ చేస్తూ ఉన్నట్లయితే మీకు స్రావాలు అనేవి వస్తూ ఉంటాయండి, కొంచెం జిగటగా కూడా ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు। నిజానికి 5th మంత్ నుండే బ్రెస్ట్ నుండి స్రావాలు రావడం స్టార్ట్ అవుతుందండి, బట్ మనం అప్పటి నుండే చేయడం అవసరం లేదు, అన్ని రోజులు పడుతుంది కాబట్టి మీరు 3rd మంత్లో స్టార్ట్ చేసినా చాలు, లేదా లాస్ట్ 1 మంత్ అయినా సరే ఈ విధంగా ఖచ్చితంగా చేయండి। ప్రతిరోజు చేయాలంటే పెయిన్గా ఉంటుంది అనుకునే వాళ్ళు డే బై డే అయినా జస్ట్ ట్రై చేయండి, మీకు అన్ని హోల్స్ ఫామ్ అయ్యేదాకా మీరు అలా గోకినట్లయితే అవి వచ్చేస్తాయన్నమాట। సో ఆ తర్వాత అన్ని హోల్స్ ఫామ్ అయ్యాయి అని మీకు డిసైడ్ అయిన తర్వాత మీరు బ్రష్ని కొంచెం ప్రెస్ చేస్తూ ఉండాలి। ప్రతిసారి స్నానం చేసేటప్పుడు 2 బ్రష్ పార్ట్లని ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఉండడం వల్ల జిగటగా ఉన్న వేస్టేజ్ అనేది వెళ్ళిపోతుందండి, దీనివల్ల బేబీకి కూడా మంచిదే అన్నమాట। మీరు అనుకోవచ్చు స్టార్టింగ్ మిల్క్ ఇంపార్టెంట్ కదా, అవి ప్రెస్ చేస్తే ఎలా అని, కానీ ఇది కొంచెం వేస్టేజే, కొంచెం వెళ్ళిపోతే ప్రాబ్లం ఏం లేదు। సో ఈ విధంగా చేయడం వల్ల మీరు ప్రెస్ చేస్తూ ఉండటం వల్ల మీకే ఉత్పత్తి అవుతూ ఉంటాయి। ఎప్పుడైతే డెలివరీ తర్వాత బేబీ అనేది సక్ చేయడం స్టార్ట్ చేస్తుందో బేబీ మీద మదర్కున్న ఫీలింగ్ వల్ల పాలు అనేవి ఉత్పత్తి అవుతాయి, వెంటనే ఫామ్ అవుతాయి। సో ఏ విధంగా అడ్డంకులు లేకుండా బేబీకి అనేది అందడం జరుగుతుందండి। ఎక్కువ మిల్క్ బేబీకి అందకపోయినా, ఏమైనా ప్రాబ్లం ఉన్నా బేబీ ఊరికే ఏడవడం జరుగుతుందండి। సో అప్పుడు మీకే ఇరిటేషన్ గాను ఏం చేయాలో అర్థం కాదన్నమాట। సో ఈ చిన్న టిప్ మీరు థర్డ్ ట్రైమిస్టర్లో ఫాలో అయినట్లయితే మీరు ఈ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేసుకోవచ్చు। బేబీ ఎన్ని టైమ్స్ తాగుతుందో, ఎన్నిసార్లు సక్ చేస్తుందో దాన్ని బట్టి మీకు మిల్క్ అనేది వేగంగా ఉత్పత్తి అవ్వడం జరుగుతుందండి।
సో అలా బేబీ ఇంట్రెస్ట్గా సక్ చేయాలన్నా కూడా మీకు నిపుల్స్ ఫార్మేషన్ కరెక్ట్గా ఉండాలి. అదేవిధంగా హోల్స్ నుండి మిల్క్ రావడం జరిగితేనే బేబీ సక్ చేయడానికి ఇష్టపడుతుంది. సో మీరు ఇది మిస్ చేయకండి. ఇక నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి డెలివరీ తర్వాత పిల్లలకి అక్కడక్కడ వైట్ ప్యాచెస్ వస్తూ ఉంటాయండి. సో ఇది చాలామంది అబ్జర్వ్ చేసే ఉంటారు. దీనికి మెయిన్ రీజన్ ఏమంటే ప్రెగ్నెన్సీ అప్పుడు ఉమెన్ తీసుకునే ఆహారమే బేబీ పైన పేరుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయండి. సో అందుకే ప్రెగ్నెంట్ ఉమెన్ తాను తీసుకున్న ఆహారం బేబీ మీద ఎలాంటి లేయర్ లాగా ఫామ్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఈ చిన్న టిప్ అండి. నాకు తెలిసి ఇది అందరికీ తెలిసే ఉంటుంది. సో థర్డ్ మంత్ వచ్చిన వెంటనే మీరు ప్రతిరోజు నైట్ పడుకునే ముందు ఒక గ్లాస్ హాట్ వాటర్ తీసుకోవాలండి. అది కూడా గోరువెచ్చగా ఉంటే చాలు. ఈ హాట్ వాటర్లో 1 or 2 drops ఘీ యాడ్ చేసుకోండి. సో దీన్ని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు తీసుకోవడం వల్ల ఏమంటే బేబీ మీద మనం మార్నింగ్ నుండి తిన్న ఆహారం ఏమైనా పేరుకొని ఉంటే నీట్గా క్లీన్ అయిపోతుందండి. బేబీ ఆఫ్టర్ డెలివరీ పుట్టిన తర్వాత కూడా స్కిన్ కూడా ఘీ యాడ్ చేసుకుంటాం కాబట్టి చాలా క్లియర్గా ఉంటుంది. అదేవిధంగా ఫుడ్ ఏవి ప్యాచెస్ లాగా ఫామ్ అవ్వకుండా బాడీ మొత్తం స్కిన్ టోన్ నీట్గా ఉంటుందండి. ఎలాంటి వైట్ పొడలు అనేవి రావన్నమాట. సమ్మర్ అయితే ఆల్రెడీ హాట్గా ఉంటుంది కాబట్టి ఇంకొంచెం కేర్ఫుల్గా తీసుకోండి. సో ప్రతిరోజు నైట్ తీసుకుంటే చాలండి. ఇంకొద్ది మంది 5th month నుండే స్టార్ట్ చేస్తూ ఉంటారనమాట. కానీ 5th month నుండే ఏం అవసరం లేదు. అంటే 3rd trimester అంటే 3 months నైట్ మీరు తాగినా కూడా సరిపోతుంది. దీనివల్ల బేబీ పుట్టిన వెంటనే వైట్ వైట్గా లేదా పొడలుగా లేదా లేయర్ లేయరీగా ఇలా కాకుండా క్లియర్గా పుడుతుంది అనమాట. కావాలంటే అబ్జర్వ్ చేసి చూడండి. సో ఇవ్వండి ఈ సింపుల్ 3 tips తెలియక చాలామంది చాలా బాధపడుతూ ఉంటారు, చాలా నష్టపోయి ఉంటారు. కాబట్టి ఈ వీడియో యూస్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం షేర్ చేయండి, 10 మందికి యూస్ అయ్యేలాగా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.